సెక్రటరీస్
ముగ్గురే ఉన్నారు టైటానిక్ అంత జిల్లా రామరెడ్డి గారిని అంత జిల్లా దరగానికి అంత జిల్లా ముగ్గురే ఉండేది ఒకసే ఉన్నాడు బండి చెత్త బండి అయితే ఉడు అడ్రస్ రాదు ట్రాక్టర్ అయితే ఇప్పుడు 3 నెలలు 4 నెలలు అయితే 5 నెలలు అయితే ట్రాక్టర్ చెత్త ట్రాక్టరే రాదు నమస్కారం మన అందరికి తెలుసు మనకి ఏ అడ్రస్ కావాలన్నా ఏదైనా ఒక ల్యాండ్ మార్క్ ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో మన హైదరాబాద్ కొన్ని రోడ్లను కలుపుతున్నా కొన్ని ఏరియాలకు అడ్రస్ చెప్పడం ఇటు ప్రజలకు పోస్ట్ డిపార్ట్మెంట్ వారికి చాలా ఇబ్బందికరంగా ఉండేది ఈ విషయాన్ని కౌన్సిల్ దృష్టికి తెచ్చి ఒక మంచి పేరు పెట్టాలనే ఉద్దేశంతో తెలుగు ప్రజలు గర్వించే మహాకవి మహానీయుడు శ్రీ యోగి వేమన గారి పేరు మీద యోగి వేమన నగరంగా నామకరణం ప్రతిపాదించడం జరిగినది నేటి మన మున్సిపల్ పరిధిలో 5వ వార్డులోని సైదాపురము పంచాయతీ ఆఫీసు మరియు వైఎస్ఆర్ నగర్ కలుపుచున్న రోడ్లకు నా కోరిక మేరకు పరిశీలించి యోగి వేమన నగరంగా నామకరణం చేసి కౌన్సిల్ ఆమోదించినందుకు మన గౌరవ శాసనసభ్యులు సిద్ధారెడ్డి గారికి మున్సిపల్ చైర్మన్ గారికి కమిషనర్ గారికి కౌన్సిల్ సభ్యులకు నా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. ఆనాడు ఆ మహనీయుడు రాసిన వేలకొలది తెలుగు పద్యాలు నీటికి మనము వివిధ సందర్భాల్లో ఏదో ఒక సామెత రూపంలో కూడా ప్రస్తావిస్తుంటాము. మన స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వర్యుడు ప్రియతమ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా కడప జిల్లాలో యోగి వేమన యూనివర్సిటీని స్థాపించడం జరిగినది. ఆనాటి ఆ మహాకవి పేరు మన మున్సిపల్ పరిధిలోని రోడ్లకు పెట్టడం చాలా సంతోషకరంగా ఉంది. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.